సెప్టెంబర్ 1, 2, 3 ఈ 100th ఇయర్ ఆఫ్ ఇండియన్ సినిమా సెలబ్రేషన్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఈ కమిటీ చైర్మన్ దక్షిణ భారత చలనచిత్ర మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ, సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ రవి కొట్టార్కరా, అన్ని స్టేట్స్లోనూ ఈ ఫంక్షన్ గురించి ఇండస్ట్రీ తరఫున ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరినీ కలిసి మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్ సక్సెస్ చేయడం కోసం రోడ్ మ్యాప్ తయారు చేయడం కోసం రెగ్యులర్గా మీటింగ్స్ చేస్తున్నారు. నిన్న కూడా ఒక మీటింగ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఇంతకుముందు కర్ణాటకలో కేరళలో జరిగినాయి. ఇక ముందు అంటే ఇదే పేపర్ ప్రకటన అనేది ఇవ్వటం ఇదే మొదలు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ వరకు. దాని డీటెయిల్స్ అన్నీ కళ్యాణ్ గారు, భరద్వాజ్ గారు, రవి కొట్టార్కర్, ఇండియన్ సినిమా సెంచనరీ సెలబ్రేషన్స్ 1, 2, 3 చెన్నైలో చేయటం జరుగుతుంది. 1, 2 డేస్ ఏమో ఇండోర్ స్టేడియంలో చేస్తున్నాం. రీజన్ల వైజ్ మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు. 3వ రోజు మెయిన్ గ్రాండ్ ఫంక్షన్లో ఆల్ ఇండియా రీజనల్ లాంగ్వేజ్లన్నీ ఆ స్టార్స్ను కానీ లెజెండ్స్ను కానీ వాళ్ళందరినీ సన్మానించుకోవటాలు అది పెద్ద కార్యక్రమం. దీనికి గాను ఈ ఫంక్షన్కు ముందు 4 రోజులు 28, 29, 30, 31, 1, 2, 3 సౌత్ ఇండియా మొత్తం హాలిడేస్గా ప్రకటించుకొని షూటింగులు ఎక్కడా చేయకుండా, ఎందుకంటే 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ఫంక్షన్, ఇది సినిమా ఇండస్ట్రీ కోసం చేసుకునేది కాబట్టి మేమందరం సమిష్టిగా ఈ ఫంక్షన్ చాలా గొప్పగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అలాగే అన్ని స్టేట్లలోనూ అందరూ సహకరిస్తున్నారు. అలాగే నిన్న మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు డికే అరుణ్ గారిని కలిసాం, అలాగే మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ ద మేజర్ బాడీస్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్, కర్ణాటక, ఆంధ్ర, కేరళ, తమిళనాడు, వీ విష్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీఆర్ కండక్టింగ్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. And the film started, the first film started in 1913, which was released was Harishchandra, and we have come, 100 years has passed, and we are today producing more than 1,200 films in India. We are one of the biggest film producers in the world. For this function, we have invited all the chief ministers from the 4 states, and we are inviting the president of India. One of the Bharatiya cinema lo mana South India di chala mukhyamaina sinhabhagam mandundi. బట్ 100 ఏళ్ల సినిమా అంటేనే జనరల్గా ఇవాళే ఒక పేపర్ చూశాను, మన తెలుగు పేపరే, 100 ఏళ్ల సినిమాని ఫుల్ పేజ్ వేసి దాంట్లో ఒక తెలుగు సినిమాని కూడా స్మరించలేదు, చెప్పలేదు. 100 ఏళ్లలో తెలుగు సినిమా ఒకటి కూడా లేదన్న పద్ధతిలో ఉంది. అంటే 100 ఏళ్ల సినిమా అంటే హిందీ సినిమా అని అనుకునే పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం. సో నా బాధ ఏంటంటే 100 ఏళ్ల సినిమాలో తెలుగు వాళ్ళు ఎన్నో సినిమాలు తీశారు. అసలు మొదటి నుంచి రఘుపతి వెంకయ్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఆలమార హిందీ సినిమాకు కూడా ఎల్వి ప్రసాద్ గారు వేషాలు వేశారు, అట్లాగే హెచ్ఎం రెడ్డి గారు దాన్ని కో డైరెక్టర్గా పనిచేశారు. సో ఇట్లా చెప్పుకుంటా పోతే పృథ్వీ మన జయరాజ్ గారు ఫస్ట్ సైలెంట్ డేస్ నుంచి హీరో తెలుగు ఆయన. సో మన సింహభాగం మనం పార్టిసిపేట్ చేసాం. తర్వాత సినిమాలు వచ్చేటప్పటికి ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు వీళ్ళంతా ప్రొడ్యూస్ చేశారు. తర్వాత తాత్నేని ప్రకాష్ గారు, ఎల్వి ప్రసాద్ గారు అక్కడి నుంచి తీసుకుంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ దాకా తెలుగు వాళ్ళు, దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు, విశ్వనాథ్ గారు, చెప్పుకుంటా పోతే బాపయ్య గారు, రామారావు గారు, ఎంతోమంది. అట్లాగే 19 భాషల్లో ప్రొడ్యూస్ చేసిన రామానాయుడు గారు మన దగ్గర నుంచి వచ్చారు. గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఉన్న సినిమా రికార్డులు, మేజర్ రికార్డ్స్ అన్నీ మన తెలుగు వాళ్ళకి.